ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానంటున్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు. గత ఎన్నికల్లో 2000 ఓట్లు తక్కువగా వచ్చిన అల్వాల్ డివిజన్ పై ఫోకస్ చేశానన్నారు. గత పాలకులు మల్కాజ్గిరి అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రజాబలంతోనే తాను గెలిచి తీరుతానంటున్నారు రామచంద్రరావు. సమస్య, నీటి సమస్య, రోడ్డు సమస్య, చెరువుల సమస్య ఏమైనా ఉన్నాయి. అయితే ప్రచారంలో మాత్రం ప్రజలు బాగా బీజేపీకి ఆదరణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి, రెండో వైపు బీజేపీ అయితే పక్షంగా బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం నాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఇప్పటికే రామ్ మాధవ్ గారు వచ్చారు, మేధావులు సదస్సు అయింది, ఇక్కడ కాలనీలు అందరూ కూడా పెద్దవాళ్ళు రావడం జరిగింది. నిన్న అలవాళ్ళు రోడ్ షో లేని, ఈరోజు పురేందర్ సింగ్ గారి రోడ్ షో అయిపోయింది. ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఒక ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాని ద్వారా ప్రజలు కూడా ఒక వాతావరణం బీజేపీ వైపే ఉన్నదని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. గతంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, టీడీపీకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం మేము చెప్తున్నాము. ప్రజలు దాన్ని పాజిటివ్ సెన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఎంత ఉన్నా కూడా రెండో పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో త్రికోణ పోటీ ఇక్కడ ఉన్నది. త్రికోణ పోటీ ఉన్నప్పటికీ కూడా ప్రజలు నాకే ఓటేస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను.